పెద్దకరవల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రాగినేడులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుక ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మన ఊరు మనబడిపై అవగాహన సదస్సు, పాఠశాలల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై సర్పంచులు, హెచ్ఎంలు, ఎస్ఎంసి చైర్మన్లకు అవగాహన. హనుమంతునిపేటలో రగులుతున్న భూ వివాదం, పోలీసులను ఆశ్రయించిన బాధితులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి శాంతినగర్ ఎంపీపీఎస్ విద్యార్థులకు లెన్స్లబా పెద్దపల్లి ఎలెట్ ఆధ్వర్యంలో నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ. సీనియర్ వైద్యులు డాక్టర్ టి వెంకటేశ్వరరావు సతీమణి, లయన్ సుధారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లెన్స్లబ్ సభ్యులు, పాఠశాల హెచ్ఎం. కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐగా రాజవర్ధన్ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి. ధర్మారంలో నిరుపేద యువతి వివాహానికి అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తాలిబొట్టు, మట్టెలు, బట్టలు అందజేత క్లబ్ సేవలు జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేస్తామన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ సిరిపురం సత్యనారాయణ. ఆల్ ఇండియా గౌడ సంఘం జిల్లాధ్యక్షులు భూషణవేణి రమేష్ గౌడ్ను సన్మానించిన మంతని గౌడ సంఘం నాయకులు, మంతని గౌడ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన రమేష్ గౌడ్. రాగినేడులో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న పనులతో పాటు పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను పరిశీలించిన సర్పంచ్ మల్కరేవతి కుమారస్వామి.